అదే చెన్నైలో ఓడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మదే. అదేంటి ప్రియా, స్కూల్కి టైం అవుతున్నా నువ్వు ఇంకా వెళ్ళడం లేదేంటి? నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను ఫ్రెండు. ఏంటి ప్రియా, ఏమైంది? స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉంది, అందుకే నేను వెళ్ళను. అలా అంటే ఎలా చెప్పు? నువ్వు బాగా రాయాలి, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి. అమ్మ గురించి రాయమన్నారు ఫ్రెండు, నాకు అమ్మే తెలియదు కదా. ఇంకా అమ్మ గురించి తెలిసినట్టు ఎలా రాస్తాను? నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదమ్మా, కానీ అమ్మ ఎలా ప్రేమిస్తుందో తెలుసు. అది నేను నీతో చెప్తాను. ఏంటి, నువ్వు చెప్తావా? అవునమ్మా, మన చిన్నతనంలో లోకం తెలియక ఏడిస్తే మనమే లోకంగా బ్రతికే అమ్మ ఎత్తుకుని ఆడిస్తూ ఓదారుస్తూ ఉంటుంది. జీవితం నవ్వుల పాలు కాకుండా నడిపిస్తుంది. మన ఆకలిని కూడా తనే తెలుసుకుని కోరుముద్దలు తినిపిస్తుంది. మనకి బాధ వస్తే తనే ఏడుస్తుంది, తన బాధని దాచుకుని మనల్ని నవ్విస్తుంది. త్యాగానికి రూపం అమ్మ, స్వార్థం లేని ప్రేమ అమ్మ. ఏమీ ఆశించకుండా ప్రాణాన్ని కూడా ఇవ్వగల వ్యక్తి అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. అలాంటి అమ్మ గురించి ఎంత రాసినా తనివి తీరదు. ఏది మనదనుకుంటాం, ఏది కాదనుకుంటాం, లేని తల రాతని వెతికే మనసుకు ఎంత కని దిగిపోతాం, ఎంత కని దిగులవుతాం, రాని మమకారాన్ని అడిగి ఎంతని పరుగులు పెడతా. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్, అమ్మ గురించి చాలా బాగా చెప్పావు. అయితే ఇంకేం, మరి స్కూల్కి వెళ్తావా? మరి మా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ అమ్మలు స్కూల్కి తీసుకొని వస్తారు. ఈరోజు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్తావా? సరే పద. సార్ టీ తీసుకోండి. ఏంటిది, టిఫిన్ తినే టైంలో బిస్కెట్ సార్, అది కూడా చీప్గా 10 రూపాయల ప్యాకెట్లో సగం తీసుకొచ్చావు. అదే బాబు గారు, టిఫిన్ చేయటానికి ఇంట్లో సరుకులు అయిపోయాయి, అందుకని ఈరోజుకి కొంచెం సర్దుకోండి. అంటే ఏంటి, ఈరోజు టిఫిన్ అంటూ ఈ బిస్కెట్స్ తినాలా? అలా తింటే నా ఆరోగ్యం ఏం కావాలి? ఇప్పటికే ఉదయం ఉప్మా మధ్యాహ్నం పచ్చడి మెతుకులతో నా ఆరోగ్యం సగం పాడు చేశారు.
ఇప్పుడు ఇది పెట్టి నన్ను శాశ్వతంగా పేషెంట్ని చేయాలనుకుంటున్నారా? అదేంటండి అలా అంటారు? అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. అంటే ఏంటి? మీరు నాకు భారం, వెళ్ళిపోండి అని రాణిని చెప్పమను, వెళ్ళిపోతాను. అంతేకాని రాజీ పడి అడుక్కు తినే బ్రతుకు, సర్దుకుపోయే బ్రతుకు నేను బ్రతకను, బ్రతకలేను. సార్, మీ స్థాయికి తగ్గట్టుగా మిమ్మల్ని చూసుకోలేకపోయినా మాకున్న దాంట్లో మీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం సార్. ఇప్పుడు హోటల్ లేదు, అందుకే చేతిలో డబ్బులు లేవు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు. అన్ని పరిస్థితులు తొందరలోనే సర్దుకుంటాయి సార్. రాధాగారికి ఈ విషయాలు తెలిస్తే బాధపడతారు, అందుకని. అంటే ఏంటి, నీకు మళ్ళీ సంపాదన వచ్చే వరకు ఈ బిస్కెట్సే తినమంటావా? అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? కుక్కకు పడేసినట్టు బిస్కెట్లు పడేస్తే ఆశగా తింటాననుకున్నావా? అయ్యో అది కాదు సార్. చూడు, నాలుగు పెంకులు ఇంటి మీద ఉన్నాయి కాబట్టి ఉండమన్నాను. ఇంట్లో ఉన్నదే పెడదామనుకున్నానని నువ్వు అనుకున్నావేమో, కానీ ఒక మనిషిని ఎలా చూసుకోవాలో ముందది తెలుసుకో. అతని స్థాయి ఏంటి, అతని బ్రతుకేంటి, అలాంటి మనిషిని పోషించాలంటే మన బ్రతుకేంటి, కూటికి గతి లేని మనం ఒక కోటీశ్వరుణ్ణి పోషించగలమా అని ఆలోచించుకోవాలి. రాధ నీకోసం వచ్చాడు కదా అని నువ్వు మా స్థాయికి వచ్చినట్టు కాదు, ఏదో జరిగిందని నేను మీ స్థాయికి దిగజారినట్టు కాదు. ముందు ఆకాశానికి నిచ్చెన వేసే నీలాంటి వాళ్ళకి ఈ నిజం తెలియాలి. రాధకి నిజం తెలియకూడదన్నావు కదా, ఎందుకు? వాడు నీకు దూరం కాకూడదని. నేను వాడి ముందు మాట్లాడకుండా ఉండాలంటే నాకు ఏం కావాలంటే అవన్నీ నువ్వు ఇవ్వాలి. అది నీకు సాధ్యమా? నీ పేద బ్రతుకి చేయగలవా నువ్వు? చేస్తాను సార్. మిమ్మల్ని నేను చూసుకుంటాను అనే నమ్మకంతో ఆయన ఉన్నారు, ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. నా కడుపు కట్టుకునైనా మీ కడుపు నింపుతాను సార్. చూద్దాం. అత్తయ్య, ఏంటిది? దేవతకి దండం పెట్టడంలో తప్పు లేదమ్మా. నేను దేవతని కాదత్తయ్య, మామూలు మనిషిని, మీ మనిషిని. నువ్వు మా మనిషివి అవటం మా అదృష్టం. నిన్ను ఆయన అర్థం చేసుకోకపోవటం ఆయన దురదృష్టం. నిజానికి మమ్మల్ని చూడాల్సిన అవసరం నీకు లేదమ్మా, అయినా మంచి మనసుతో నువ్వు చూస్తున్నావు. ఆయన నిన్ను అలా అంటున్నా ఎంతగానో భరిస్తున్నావు. ఒక్క మాట నాకేం అవసరమని నువ్వు ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందా? బయటికి వెళ్ళి బ్రతకగలరా? ఆ నిజం ఆయనకి తెలుసు, నీకు తెలుసు, అయినా ఆయన నిన్ను అనటం నువ్వు భరించటం. అందుకే నిన్ను దేవత అంటున్నాను. నా భర్త తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అమ్మా రాణి, ఆదాయం వచ్చే హోటల్ అమ్మేశావు, చేతిలో డబ్బు లేదు, ఇంట్లో సరుకులు కూడా లేవు. ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలమమ్మా? ఏదో ఒకటి చేయాలమ్మా. మన మీద ఆధారపడ్డ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అందుకు నేనేదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. ప్రియా, బుక్స్ అన్నీ పెట్టుకున్నావు కదా? అన్నీ ఉన్నాయి ఫ్రెండ్. అసలే నీ కాంపిటీషన్ ఉంది, అప్పుడు ఏదైనా మర్చిపోయావంటే బాగుండదు. ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకో.
నీ అనుమానమే నిజమైంది, పెన్ను మర్చిపోయాను. అంతేగా, సరేలే ఇక్కడ ఏదైనా షాప్ వస్తే నేను పెన్ కొంటానులే, సరేనా? డ్రైవర్ ఆపండి కారు. ప్రియా నువ్వు కారులోనే కూర్చో, నేను వెళ్ళి పెన్ తీసుకుని వస్తాను, ఓకేనా? నేను వస్తాను ఫ్రెండ్. వద్దమ్మా, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, ఏం కావాలి? ఒక పెన్ కావాలండి. అలాగే మేడం, ఒక్క నిమిషం. త్వరగా ఇవ్వరా? అంకుల్ అంకుల్ అంకుల్, బండి ఆపండి. ప్రియా నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? స్కూల్కి వెళ్తూ పెన్ను మర్చిపోయాను ఫ్రెండ్. మా ఫ్రెండ్ పెన్ కొనడానికి వెళ్ళింది. మరి నీ ఫ్రెండ్ వెళ్తే నువ్వెందుకు వెళ్ళలేదు? నేను షాప్కి వెళ్తే అది కొను ఇది కొను అని అల్లరి పెడతాను కదా, అందుకే. స్కూల్కి టైం అయిపోతుంది, అందుకే నా ఫ్రెండ్ నన్ను రావద్దంది. నీ వయసులో ఉండే నీ ఫ్రెండ్ నీతో అలా మాట్లాడిందా? అయ్యో, నా ఫ్రెండ్ అంటే నా ఏజ్ కాదు, మీ ఏజ్. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునంకుల్, చాలా మంచి ఫ్రెండ్, నీకు కూడా పరిచయం చేస్తాను. ఓకే ఓకే, నువ్వు చెప్తుంటే నాకు తన్ని చూడాలనుంది. అలాగే. ఇదిగోండి మేడం, తీసుకోండి. ఎంత అండి? 20 రూపాయలు మేడం. నాకొక ఫ్రెండ్ ఉన్నట్టు మీకు ఫ్రెండ్ ఉందా? ఉండేదమ్మా, ఫ్రెండ్లా కాదు, ప్రాణంలా ఉండేది. ఓ, కానీ ఒక దుర్మార్గుడి మాటలు నమ్మి నా దేవతను నేనే దూరం చేసుకున్నాను. మళ్ళీ తను ఎప్పుడు కనపడుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. తను కనిపించాలి, మళ్ళీ నన్ను కరుణించాలి అన్న ఆశతోనే బతుకుతున్నాను. నా వర్ష ఎక్కడుందో ఏంటో. హలో శేఖర్, చెప్పరా. అరే నువ్వు ఎక్కడున్నా ఆఫీసు రారా, అర్జెంట్గా నీతో మాట్లాడాలి. ఏరా, తొందర రారా, అర్జెంటు ప్లీజ్. సరే సరే వస్తున్నానులే. పాపా నేను మళ్ళీ కలుస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది, ఓకేనా? ప్రియా నువ్వెందుకు దిగావు కిందకి? ఒక్క నిమిషం ముందు వచ్చుంటే నీకు అంకుల్ని పరిచయం చేసేదాన్ని కదా ఫ్రెండ్. ఎవరు ప్రియా? నాకు బ్లడ్ ఇచ్చారు కదా ఆ అంకుల్. అతనా? ఏరి, అదిగో వెళ్ళిపోతున్నారు. పోన్లే, ఇంకోసారి కలుద్దాం పద. ఆకలిస్తుంది, ఇంకొంచెం బెటరా? ఇంకొంచెం బెటరా? నాయనా, ఇది ప్రసాదం, భోజనం కాదు, వెళ్ళు వెళ్ళు. Thank you.
స్వామి, ఎన్నాళ్ళు అందరం కలిసే ఉండేవాళ్ళం, కానీ ఏమైందో తెలియదు. ఎవరికి వారుగా చల్లా చెదురైపోయాం. తమ్ముణ్ణి నేను పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. తమ్ముడిలా చూసుకునే అంజీని నేను తిట్టాల్సి వచ్చింది. వర్ష సంగతి సరే సరి, పరిస్థితులన్నీ తల్లకిందులైపోయాయి. నా అనుకున్న వాళ్ళు నాకు దూరమైపోయారు. కానీ ఇప్పుడు నేను పోషించాల్సిన వాళ్ళు మాత్రం నా దగ్గరే ఉన్నారు. వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి అంటే నాకు డబ్బు కావాలి. ఉదయం నుంచి పని కోసం వెతికాను, ఎక్కడా దొరకలేదు. కనీసం నువ్వైనా నాకొక పని చూపించు స్వామి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి, నమస్కరోమి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణముస్తువారే సర్వాణి రూపాన్ని విచిచ్చేదీర. ఏంటి పంతులు గారు, ఈ ప్రసాదం నోట్లో పెట్టుకోలేకపోతున్నాం. ఇదివరకు ఈ గుళ్ళో ప్రసాదం అంటే అమృతంలా ఉండేది. ప్రసాదం కోసం అందరూ ఎగబడేవారు. మరిప్పుడేంటండి, ఆ రుచే లేదు. దేవుడి ప్రసాదాన్ని ఇష్టంతో తినాలి, కష్టంతో తినకూడదు. ఏం చేసేదండి, వంట చేసే ఆవిడ వేరే ఊరు వెళ్ళిపోయింది, దాంతో రుచి కూడా మారిపోయింది. వంట మనిషి కోసం మేం కూడా వెతుకుతున్నాం. ఎవరు వచ్చినా సరే ఉప్పు కారమో చాలా ఎక్కువ వేస్తున్నారు. రుచిగా చేసేవాళ్ళు మాకు దొరకటం లేదు. సరేలే, ఏం చేస్తాం. పంతులు గారు, మంచి వంట మనిషి ఉంటే మీరు పనిలో పెట్టుకుంటారా? ఏంటి బాబు, నువ్వు వంటవాడివా? లేదండి. అదిగో అక్కడ కూర్చుంది కదా, ఆవిడ చాలా బాగా వంట చేస్తుంది. ఆవిడ చేతి వంట అమృతంలా ఉంటుంది. ప్రస్తుతం ఆవిడ పని కోసం వెతుక్కుంటుంది, మీరు వెళ్ళి అడిగితే ఒప్పుకుంటుంది. అవునా? సరే. అమ్మా, నువ్వు వంటలు బాగా చేస్తావంట, నిజమేనా? అవును పంతులు గారు. మరి మా గుళ్ళో ప్రసాదాలు చేయడం కోసం మనిషి కోసం చూస్తున్నాం, నువ్వు చేస్తావమ్మా? ఎంత మాట అండి, పని కోసం వెతుకుతున్నాను. మీరే పిలిచి పనిస్తాను అంటే ఎందుకు కాదంటాను? ఇంతకీ నేను వంట చేస్తానని మీకెలా తెలుసు? ఇప్పుడే అతగాడు నీ గురించి చెప్పాడమ్మా. ఇంతసేపు అక్కడే ఉన్నాడమ్మా, వెళ్ళిపోయి ఉంటాడు. ఆయనెవరో కానీ జన్మంతా రుణపడి ఉంటాను. నా కష్టాన్ని తీర్చే మార్గం చూపే దేవుళ్ళ ఉన్నారు. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఏమ్మా, చేస్తావా? హా, చేస్తానండి. పదమ్మా, ట్రస్టీ గారికి చెప్తాను, పనిలో జాయిన్ అవుదు గాని. చలపతి గారు, వస్తున్నాను ఒక 10 నిమిషాలు. ఇంతకీ బాలాజీ వచ్చాడండి? వచ్చాడు సార్. మీరు వస్తే ఆ ఫైల్స్ అన్ని ఒకసారి చెక్ చేసి సంతకాలు పెడితే వర్క్ కూడా స్టార్ట్ చేయాలి కదా. వచ్చేస్తున్నాను. సరే సార్. ఆ
బాబు ఒక వాటర్ బాటిల్. హలో, ఎవరు? ప్రియా, నేనమ్మా. నువ్వా ఫ్రెండు? ఒక్క నిమిషం, నీతో ఒకరు మాట్లాడతారు. అంకుల్, ఇలా రండి. హలో. హలో, ఎవరండి? వర్ష. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంతవరకు జనాలు సాగుతుంది కాబట్టి జరుగుతుంది.